స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పులివెందుల మనదే, కొంచెం కష్టపడండి. సీఎం జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులలోనూ వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిచి తీరాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. వివేకానందరెడ్డి హత్యలో సొంత మనుషులు ఉన్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రజలు ఆ కుటుంబానికి, ముఖ్యంగా వైఎస్ ఫ్యామిలీకి దూరమయ్యారని, ఈ గ్యాప్ లో మనం పుంజుకోవాలని ఆయన సూచించారు. దీనికి గాను ప్రతి ఒక్కరూ కొంత ఎఫర్ట్ పెట్టాలని ఆయన సూచించారు. పులివెందులు గెలుచుకుంటే వైసీపీ పతనం ఖాయమని చెప్పారు. ఒకప్పుడు వైఎస్ కుటుంబం అంటే అభిమానం ఉండేది, కానీ వైఎస్ కుటుంబంలో చీడపురుగు జగన్ వచ్చాక ఇప్పుడు ఆ కుటుంబాన్ని ప్రజలు చేదరించుకుంటున్నారని చంద్రబాబు చెప్పారు. దీనిని టీడీపీ నేతలు అవకాశంగా మార్చుకుని ప్రజల మధ్యకు వెళ్లాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఇప్పుడు పడుతున్న కష్టంలో కొంచెం ఎక్కువగా కష్టపడితే మార్పు తథ్యమని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఒకసారి మాత్రమే పోటీ చేసిందన్నారు. ఈసారి 3 పట్టభద్రుల స్థానాలు గెలుచుకున్నామన్నారు. ముఖ్యంగా 108 నియోజకవర్గ పరిధిలో ఎన్నికలు జరిగాయని, సీఎం సొంత నియోజకవర్గం పులివెందుల నుంచి రామ్ గోపాల్ రెడ్డి గెలిచారని చెప్పారు. టీడీపీ శ్రేణులన్నీ జనంలో ఉంటే వచ్చే ఎన్నికల్లో పులివెందులలో కూడా గెలుస్తామన్నారు. ముఖ్యంగా వైఎస్ కుటుంబంపై వ్యతిరేకత మరింత పెరిగిన నేపథ్యంలో దానిని టీడీపీకి అనుకూలంగా మార్చుకునే చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు వైఎస్ కుటుంబం నీచ రాజకీయాలను, హత్య రాజకీయాలను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చంద్రబాబు సూచించారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.